గౌరవ మంత్రి కేటీఆర్ గారి ఆదేశాల మేరకు పట్టణ ప్రజల కోసం జూన్ 1వ తేదీ నుండి ప్రారంభమైన పట్టణ పారిశుద్ధ్య పనులను 14వ వార్డు సోఫీనగర్లో ప్రారంభించిన మంత్రివర్యులు అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి గారు। ఈ కార్యక్రమంలో కలెక్టర్ ముషారఫ్ అలీ గారు, నిర్మల్ మున్సిపల్ చైర్మన్ గంట్రత్ ఈశ్వర్ గారు, రామకిషన్ రెడ్డి, గ్రంథాలయ చైర్మన్ రాజేందర్, ఎఫ్ఎస్సిఎస్ చైర్మన్ ధర్మాజీ రాజేందర్, టౌన్ ప్రెసిడెంట్ రాము, నిర్మల్ మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణ, 14వ వార్డు కౌన్సిలర్ మతిన్ మరియు మున్సిపల్ కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు। ఈ కార్యక్రమంలో మంత్రివర్యులు గారు మాట్లాడుతూ పట్టణంలో అభివృద్ధికి ఏ లోటు లేకుండా చూసుకుంటామని హామీ ఇచ్చారు। సికము భూమి ఎంత ఉందో ఖచ్చితంగా ఉండవలసిందే। సుప్రీంకోర్టు మరి ఇచ్చినటువంటి ఒక మరి తీర్పు వల్ల ఆ శిఖములన్నీ కూడా మనం కాపాడవలసిన బాధ్యత మా ప్రభుత్వం పైన, అధికారుల పైన ఉంటుంది। ఖచ్చితంగా రేపటి నుండి సర్వే చేయించి దీన్ని ఎవరు కూడా ఎంకరేజ్ చేయకుండా దీన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం జరుగుతుంది। ఈ లో లెవెల్లో కూడా నీళ్ళు వస్తున్నాయని చెప్పి మహిళా సోదరుమణులు వారంతా కూడా కంప్లైంట్ చేసినారు। దాని కొరకు కూడా కచ్చా డ్రైనేజ్ ఇప్పుడు ఏర్పాటు చేసినాము। రేపు రాబో రోజులలో మున్సిపల్ బడ్జెట్లో మరి పక్కా డ్రైన్ పెట్టి మరి అంతా కూడా ఇల్లీగల్గా అన్ని ప్లాట్లు చేస్తూ ఉన్నారు। లేఅవుట్ పర్మిషన్ లేని ప్లాట్లు చేస్తే కూడా అది అప్రూవల్ ఇవ్వరు। కొత్త చట్టం ప్రకారం ఖచ్చితంగా మరి మనము ఆ ప్లాట్లు చేసిన ప్రతి ఒక్కరు రహదారి ఉండాలి, విద్యుత్ శక్తి లైన్ ఉండాలి, డ్రింకింగ్ వాటర్ కూడా లైన్ ఉండాలి। అది కూడా ఇండ్లపై నుంచి కరెంటు తీగలు కాకుండా రోడ్డు పక్క నుంచి వస్తే లేఅవుట్కు మరి మనం అప్లికేషన్ పెట్టే అవకాశం ఉంది। ఆన్లైన్లో కూడా పర్మిషన్ ఇస్తారు, లేదంటే మనకు అవన్నీ నెరవేరుస్తే డైరెక్ట్గా పర్మిషన్ దొరుకుతుంది, లేదంటే ఖచ్చితంగా ఆ విధంగా పర్మిషన్ ఇవ్వబడదు। దీని అంతా కూడా ప్రజలు గమనించాలి। మరి ఆ విధంగా మనం ఇప్పుడే కరోనా వైరస్ మూలంగా ఎవరు బయటకు వెళ్ళలేదు, ఇప్పుడిప్పుడే కార్యక్రమాలు మొదలవుతున్నాయి, లాక్డౌన్ కూడా